సో భవ్య క్రియేషన్స్ అనే బ్యానర్ పై వి ఆనంద్ ప్రసాద్ గారు ప్రొడ్యూసర్ గా చంద్రశేఖర్ ఎలిటి గారి దర్శకత్వంలో ఫెబ్ 26 న చెక్ అనే మూవీ రిలీజ్ అవబోతుంది 29th ఫిల్మ్ ఆఫ్ ది యూత్ స్టార్ మన ది వెరీ ఓన్ నితిన్ సో నితిన్ ఇస్ వెరీ క్లోజ్ నేమ్ చెప్పాలి బికాస్ వి బిలాంగ్ టు అవర్ సేమ్ ప్లేస్ వి హెయిల్ ఫ్రమ్ సేమ్ ప్లేస్ నిజామాబాద్ సో ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ సో ఈ సినిమా గురించి రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి వాటన్నిటికీ చెక్ పెట్టడానికి ఈరోజు చెక్ టీమ్ మనతో ఉన్నారు సో ఫస్ట్లీ ఐల్ స్టార్ట్ విత్ నితిన్ గారు మీతోనే 29th ఫిల్మ్ అండ్ మీరు ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు లైక్ లవ్ స్టోరీస్ చేశారు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేశారు యాక్షన్ ఫిల్మ్స్ చేశారు దిస్ టోటలీ ఎ డిఫరెంట్ జానర్ అసలు ఈ సినిమా మీరు ఒప్పుకోవడానికి వాట్ ఇస్ దట్ వన్ మేజర్ పాయింట్ టక్కని మీరు ఎలా ఒప్పేసుకున్నారు సినిమా సినిమా ఒప్పుకోకముందే ఐ హాడ్ థాట్ ఆఫ్ డూయింగ్ అంటే ఐ వాంటెడ్ టు డూ అ డిఫరెంట్ సినిమా అని అలా అనుకుంటున్న టైంలో మన ఎడిటర్ గారు వచ్చి నాకు నాకు ఈ పాయింట్ చెప్పారు హీ నైటెడ్ బీన్ జస్ట్ అబౌట్ ఫర్ 20 మినిట్స్ 20 మినిట్స్లో ఒక ముద్దాయి ఒక ప్రిజనర్ హీల్ బి ఇన్ ద జైల్ అండ్ హీ లెర్న్ చెస్ అండ్ హీల్ బికమ్ అ గ్రాండ్ మాస్టర్ అండ్ అండ్ డోమిన్ ద క్లైమాక్స్ పార్ట్ సో ఆ 20 మినిట్స్ చెప్పిన దాంట్లో నాకు బాగా నచ్చింది నాకు ఐ ఫీల్ ఇట్ వాస్ వెరీ ఫ్రెష్ అండ్ యూనిక్ అండ్ నేను చేసిన అన్ని సినిమాలకల్లా ఇట్ విల్ బి డిఫరెంట్ సినిమా సినిమా అంతా ఒక ఒక జైల్ సెటప్లో ఇట్ విల్ బి వెరీ ఒక ఇట్ విల్ బి వెరీ రియలిస్టిక్ సో నాకు బాగా నచ్చి ఇన్స్టెంట్గా నేను సినిమాకి నేను ఓకే అయిపోయాను ఓకే సో యూ లైక్ యూ మెన్షన్ 2 ఇయర్స్ వెయిట్ చేశారు ఒక యూనిక్ స్క్రిప్ట్ కోసం సో ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్ లైక్ రైట్ నౌ మీరు సినిమా చూసేసే ఉన్నారు కాబట్టి జస్టిఫైడ్ ఐ యూ హ్యాపీ టోటల్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ అవుట్పుట్ అండ్ నేను ఏదైతే అనుకున్న సినిమా చేశానో దాట్ ఫీల్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ వర్క్ అవుట్ రియల్ వెల్ So I'm very confident that the audience will see a different Nitin and a different film. Kuda I feel definitely they all will feel that they're seeing a different film. So I'm very confident. Saichand garu, Nitin garu cheppar press meet lo kuda. Heroine lo to chemistry workout avadam ok ettu kani. Mee iddar chemistry vere level undi cinema lo ani cheppesi. So ఈ సినిమా చేయడం నితిన్ గారితో ఈ కెమిస్ట్రీ పండడం మీరు మీరు వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అబౌట్ దిస్ యాక్చువల్లీ అమ్మా నేను నేను మొట్టమొదటిగా చంద్రశేఖర్ రెడ్డి గారిది అనుకోకుండా ఒకరోజు చూసినప్పుడు త్రో థ్రిల్ అనమాట అంటే ఇట్లా ఎలా ఆలోచించగలిగాడు దర్శకుడు ఇలా ఎలా స్క్రిప్ట్ చేయగలిగాడు అని ఎందుకంటే నేను చాలా ఇంటర్నేషనల్ సినిమాలు అన్నీ చూశాను ఫిలిం సొసైటీ ద్వారా లాటిన్ అమెరికన్ సినిమా యూరోపియన్ సినిమా అన్నీ చూసా కానీ ఇంత ఇంత డిఫరెంట్ ఫిలిం ఎలా చేయగలిగాడు అన్నది నాకు ఎప్పుడు ఆశ్చర్యంగా ఉంటాను అటువంటిది తర్వాత నేను మళ్ళీ ఆఫ్టర్ మళ్ళీ ఫిదా తర్వాత వెన్ ఐ కేమ్ బ్యాక్ టు ఫిలిమ్స్ మళ్ళీ వీళ్ళు శేఖర్ చంద్రశేఖర్ రెడ్డి గారు పిలిచి ఉన్నప్పుడు వచ్చినప్పుడు చెప్పారు ఇలా ఒక చెస్ మీద చేస్తూ ఉన్నాం సినిమా చెస్ కోచ్గా ఒక క్యారెక్టర్ అనుకున్నాం కానీ ఒరిజినల్గా ఇది నసీర్ నిషా అనుకున్నాము ఆయన కుదరలేదు డేట్స్ మీరు చేస్తే బాగుంటుందని నేను చాలా రెస్పెక్ట్ చాలా గౌరవం ఇచ్చారండి నాకు ఎందుకంటే మేము సినిమాలోకి రాకముందు వచ్చిన తర్వాత కూడా నసీర్ షా అంటే మాకు చాలా ఇన్స్పిరేషన్ ఆయన అనుకున్న క్యారెక్టర్ నాకు ఇచ్చే చాలా థ్యాంక్స్ అని చెప్పి చెప్పినప్పుడు ఉప్పిన షూటింగ్లో అన్నా అనమాట ఈ ఉప్పిన కొంచెం ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నానండి ఉప్పిన తర్వాత చేస్తాను పర్వాలేదా అన్న అంటే ఒక 2 మంత్స్ గ్యాప్ ఉంటుందంటే ఐ కెన్ వెయిట్ అన్న అది ఆయన సంస్కారం కొంచెం తర్వాత ఈ షూటింగ్కి వచ్చినప్పుడు మొదట్లో ఏం చేసామంటే గెటప్ కోసం కొంచెం ట్రై చేశారు 2-3 గెటప్లు ట్రై చేస్తే ఆయనకి డైరెక్టర్ గారికి అంత ఇస్ నాట్ హ్యాపీ సో ఆయన అడిగారు నా కోసం గడ్డం పెంచగలరా అన్న అయ్యో తప్పకుండా పెంచుతానండి అని చెప్పి అప్పుడు గడ్డం పెంచి తర్వాత లాంగ్ హెయిర్ గ్రే హెయిర్ అలా అని తర్వాత నితిన్కి చెస్ దీని మీద అనమాట సో నితిన్ నా సీన్స్ ఎలా అంటే నితిన్లో నాకు చాలా నచ్చిందంటే ఇస్ వెరీ హంబుల్ పర్సన్ ఎందుకంటే ఇది ఇంత పాపులర్ హీరో తను ఎన్ని సినిమాలు సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ తను చాలా హంబుల్గా ఉండేవాడు తను వచ్చి మా ఇద్దరి మధ్య అంటే చెస్ నేర్చుకోవడం చేసుకోవచ్చుగా ఉండడం ఈ వీటి మధ్య మా తెలియకుండా అందులో మాకు వేరే యాక్టర్స్తో కూడా సంబంధం లేదు నేనున్నప్పుడు అనమాట మా ఇద్దరమే అనమాట సో తెలియకుండా ఒక ఆత్మీయ అనుబంధం ఏర్పడింది ఇద్దరి మధ్య సో తను చేయడం నేను మాట్లాడుకోవడం డిస్కస్ చేయడం చేయడం బట్టి తెలియకుండా మా మధ్య ఆప్యాయత ఆ సినిమాలు మీకు కనబడతా ఉంటుంది ఇట్స్ వెరీ నైస్ మ్యాన్ సో ఈ కాంబినేషన్ కోసం మేము వెయిటింగ్ అండ్ మామూలుగా సినిమాల్లో హీరో హీరోయిన్ మధ్య ఉంటుంది హీరో హీరోయిన్ మధ్య అంటే వాళ్ళ కొట్లాడుకుని వాళ్ళిద్దరు విడిపడి ఉంటుంది ఈ సినిమా మీద కొట్లాడుకుని మీద విడిపోయి చాలా అఫెక్షన్ తను ఎలా అయినా నేను గ్రాండ్ మాస్టర్ చేయాలని తనకేమో మధ్య మధ్యలో తన ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి తన వచ్చిన జైలుకి వచ్చిన ప్రాబ్లమ్స్ అవన్నీ అవి సాల్వ్ చేసుకోవాలని చేస్తుంటే ఆ టెన్షన్స్లో నేను వెళ్ళి లేదు నువ్వు చేయాలి నేను చచ్చిపోతా నువ్వు చచ్చిపోయినా పర్లేదు నీ పేరు నిలబడుతున్నా
నేను చచ్చిపోయినా నీకు పర్వాలేదా సార్? మనలో హీరో హీరోయిన్ కన్నా వీళ్ళిద్దరు సో మనలో మన మాట సినిమాలో అయితే మీరు నేర్పిస్తున్నారు, రియల్ లైఫ్ లో మీకు వచ్చా? నిజంగానే చెస్ చిన్నప్పుడు చాలా బాగా ఆడేవాళ్ళం, చాలా అంటే చాలా బాగా ఆడేవాళ్ళం. కానీ మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. కానీ ఐ నో అంటే ఇది ఎలా మూవ్ అవుతుంది అవన్నీ తెలిసినాయి. నేను నితిన్ కూడా ఫస్ట్ ఎయిడ్ వచ్చేసి నీకు వచ్చాను నితిన్ చేసండి, ఇక అందరం చిన్నప్పుడు ఆడిందే సార్ అన్నారు అనమాట. ఇంకో పక్క వీ హ్యావ్ ప్రియా, ది వెరీ బ్యూటిఫుల్, అండ్ మీ డెబ్యూ తెలుగులో ఇది. అండ్ ఇప్పటివరకు మేము మాట్లాడుకుందంతా మీకు సాంస్క్రిట్ లో వినిపించిందో ఎలా వినిపించిందో, ఇప్పుడు నేను మాట్లాడింది ఎలా వినిపిస్తుందో, బట్ నేర్చుకుంటున్నారు. దిస్ ఫిలిం చంద్రశేఖర్ ఏలేటి గారు రీసెంట్లీ మనమంతా అనే సినిమా అండ్ లాస్ట్ ఫిలిం, అండ్ నౌ ఇట్ ఇస్ చెక్. సో హీ హెస్ వర్క్డ్ విత్ మోహన్ లాల్ గారు ఆల్సో అండ్ ఆల్. సో యూ బిలాంగ్ ఫ్రమ్ దిస్ మలయాళం ఇండస్ట్రీ. సో హౌ మీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది? I was actually very excited when I got the offer because I watched this meme that is Manamantha. Manamantha. So I watched this meme and I'm a big fan of Lalitan as Mohanlal. So I was really excited when I got the offer, and I was also waiting for, you know, the right launch in Telugu. And when I heard my character and the entire, you know, idea of it, I was like, I'll do it for sure. And then obviously Nitin, Rakul, a lot of, you know, a lot of big artists, and I'm, you know, the one newcomer in the movie. So I was really excited, you know. Ninko pakka Harsha. వింక్ చేశారు ఇందులో. నిన్న ప్రెస్ మీట్ లో నేను అడిగాము ఒక్కసారి మా తెలుగు వాళ్ళు వింక్ చేయమంటే చేయలేదు. అంటే ఆవిడ అది చేసి చేసి మనం చూసి చూసి బాబు. సో హర్ష, మీరు యూ వర్క్ విత్ నితిన్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ బిఫోర్, బట్ ఇలాంటి ఒక జైల్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్, వెరీ డార్క్, వెరీ సీరియస్ అండ్ ఆల్. సో బికాస్ యూ హావ్ సీన్ హిమ్ వెరీ క్లోజ్లీ ఇన్ ఆల్ ఆల్మోస్ట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ యాక్టింగ్, కామెడీ కానివ్వండి అది కానివ్వండి, హౌ వాజ్ ఇట్ సీయింగ్ నితిన్ ఇన్ సచ్ సీరియస్ రోల్? సీరియస్ రోల్, సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనెస్ట్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ నితిన్, ఎందుకంటే ఎవర్ సిన్స్ మీరు అడగపోయినా ఇదే చెప్దాం అనుకున్నాను, ఎందుకంటే ఇది మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ నాకు, నోయింగ్ హిస్ ప్యాషన్ అండ్ టాలెంట్ అండ్ ఆల్. గుండె జారు గలంత అయిన టైం నుంచి కూడా ఐ ఆల్వేస్ యూస్ టు టెల్ హిమ్, నితిన్ ఒకసారి ఏలిటితో ఒక సినిమా చేయాలని. తను కూడా ఇప్పుడు అంటుండేవాడు, అనుకుంటున్నాం కానీ వర్కౌట్ అవ్వట్లేదు, ఏదో చేయాలి చేయాలని. ఎప్పుడైతే అనౌన్స్మెంట్ విన్నానో అప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా ఫర్ టూ రీజన్స్, వన్ ఫర్ నితిన్ అండ్ అదర్ థింగ్ ఫర్ రీజన్ ఈజ్ ఏలేటి చంద్రశేఖర్. తనకు కూడా నితిన్ కాంబినేషన్ చాలా బాగా వర్కౌట్ అవుతుందని నాకు తెలుసు, ఎందుకంటే సిన్స్ ఐ నో దిస్ పీపుల్ వెరీ క్లోజ్లీ పర్సనల్గా. సో వాళ్ళ కాంబినేషన్ చాలా బాగుంటుంది అన్నది నాకు, అందులో ఏమాత్రం తీసుకోలేదు. సో నితిన్ చేస్తున్న సీన్లు అవన్నీ చూస్తున్నప్పుడు నేను అలాగా తనతో పాటు యాక్ట్ చేస్తున్న తన్నే అబ్జర్వ్ చేస్తుండేవాడు. ఫర్ ష్యూర్ హీ లుక్ వెరీ డిఫరెంట్ ఇన్ దిస్ ఫిల్మ్. నితిన్ గారు మీరు చెప్పినట్టు, సో తెలుగు ఆడియన్స్ ఒక హీరోని ఒక ఫార్మాట్లో యాక్సెప్ట్ చేసిన తర్వాత కొంచెం ఒక డిఫరెంట్ జానర్లో యాక్సెప్ట్ చేయడం అనేది కష్టం, ఇట్స్ అ రిస్కీ స్టెప్ ఓన్లీ అని అంటారు. సో హౌ ఈ సినిమా షూటింగ్ ప్రాసెస్ అంతా, హౌ వాజ్ ఇట్ పర్సనలీ టు యూ? పర్సనల్ ఇట్ వాస్ లైక్ ఎమోషనలీ వెరీ డ్రైనింగ్ నాకు చాలా, అంటే జస్ట్ వెరీ లో ఈ సినిమా షూటింగ్ అవుతున్న రోజులు, ఎందుకంటే ఐ యూస్ టు బిన్ దట్ క్యారెక్టర్. సో జైల్లో అట్మాస్ఫియర్, ఆ రగ్గెడ్నెస్, సేమ్ క్లోత్స్ అంతా మగాలే, ఒక ఆడ ఉండవు సెట్లో చూడడానికి కూడా అందరూ. సో చిన్న ఒక లో ఉండేవాడిని, అండ్ ఇంటికి వెళ్ళాక కూడా ఐ యూస్ టు హ్యావ్ దోస్ మూడ్స్ ఇంట్లో కూడా, అంటే చిన్న వాటికి అచితాకు రావడం, కోపం రావడం ఉండేవి. షూటింగ్ అంతసేపు ఉండింది, అండ్ మధ్యలో ఒక స్టేజ్లో అయితే ఇక ఈ సినిమా ఎప్పుడైపోతారా అని ఫీల్ వచ్చింది నాకు, ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఇట్స్ లైక్ టేకింగ్ లాట్ ఫ్రమ్ మీ. అండ్ యాక్చువల్లీ ఇంకోటి ఒకరోజు అయితే షూటింగ్ ఉండింది, నేను లేచాను మార్నింగ్, అస్సలు షూటింగ్ వెళ్ళి మూడు అవటం నాకు, చిన్న స్కూల్ పిల్లలాగా నేను పొద్దున్న నాకు సార్ నాకు స్టమక్ పెయిన్ ఉంది రావటం చెప్తాను, అంతగా గాట్ వెరీ ఇదన్నమాట ఇది క్యారెక్టర్లో. సో ఇంకా సినిమా షూటింగ్ అయిపోయాక కొంచెం రిలీఫ్ అయినా, కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఐ మిస్సింగ్ మై క్లోత్స్, ఐ మిస్సింగ్ మై జైల్ డ్రెస్, ఐ మిస్సింగ్ మై సెల్, నా సెల్, నా బెడ్ ఒకటి, ఇప్పుడు మిస్సింగ్ ఇట్. గుర్తుందా ప్రీ కోవిడ్ టైంలో డస్ట్ అలర్జీ కొంచెం, చాలా డస్ట్ అలర్జీ, అది ఒక సెట్ వేసారు అన్నమాట, అది బాగా ఎప్పుడు చూసినా డస్ట్ వస్తుంటుంది కార్పెంటర్ వర్క్ డస్ట్, అది దానివల్ల మాస్క్ వేసుకుని ఉండేవాడు, చూసి ఏంటంటే ఇలా కొంచెం డస్ట్ ఎక్కువ ఉంది, నువ్వు కూడా వేసుకో మాస్క్ అంటే ఈ మాస్క్లో వేసుకోవాలి, అసలు నువ్వు వేసుకోవడం ఎక్కువ, మాస్క్లు ఏంటి ఫేస్ కట్గా తీసాను, అది ఏ చూసాను అక్కడి నుంచి ప్రపంచం అంతా మాస్క్లు వేసుకుంటుంది, నితిన్ అక్కడే ట్రెండ్ సెటర్ అయిపోయాడు.
టాకింగ్ అబౌట్ ది సెట్ ఆఫ్ అంటే ఈ జైల్ సెట్ అప్ అదంతా ఇది దీన్ని చేశారా లేకపోతే ఇస్ ఇట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అన్ని కూడా ఇట్స్ ఆల్ లైక్ సెట్ ఆర్ సెటప్స్ అన్ని కూడా మేము ఎటల్నా కూడా ఆ ప్లేస్ ని వి మేట్ యాస్ అ సెట్ అండ్ సెటప్స్ సో ఎవ్రీథింగ్ ఇస్ సెట్ బేసికల్లీ ఎవ్రీథింగ్ ఇస్ సెట్ సో ఇంకో పక్క ప్రియా బీయింగ్ ఇట్ యువర్ లాంచ్ ఫిల్మ్ అదర్ సైడ్ యు హావ్ రకుల్ ప్రీత్ సింగ్ యాస్ వెల్ మనసులో ఎక్కడో ఒకటి ఉంటుంది దట్ మేబీ ఇస్ ఇట్ అ రైట్ చాయిస్ బికాస్ రకుల్ ఈజ్ ఆల్సో లైక్ క్వైట్ పాపులర్ అండ్ హియర్ అండ్ ఆల్ నా రోల్కి అంత జస్టిస్ అంటే ఆర్ మై ఫ్యాన్స్ విల్ బీ హ్యాపీ అబౌట్ మై చాయిస్ అని అది అలాంటి థాట్ ఏమన్నా ఉండిందా మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు ఇది నో యాక్చువల్లీ ఐ ఫీల్ లైక్ ఇట్స్ అ క్రెడిట్ ఫర్ మీ బికాస్ యునో మీ బీయింగ్ లాంచ్డ్ ఇన్ అ యునో మల్టీస్టార్ మూవీ సో ఇట్స్ అ క్రెడిట్ ఫర్ మీ అండ్ For me, I already, you know, made up my mind that I am going to do this movie no matter what. Mm-hmm. So, my character was strong enough. Mm-hmm. And also, even in the coming movies, I don't want to like confine myself to a heroine space. If I get like if really good characters, I would definitely go ahead and do it. Yeah. That's nice. And రకరకాల టాటూస్ నితిన్ గారికి ఎన్ని టాటూస్ అంటే ఫర్ అస్ టు డీకోడ్ ప్రతి వేలు మీద ఒకటి ఉంది షాకింగ్ న్యూస్ తెలుసా దీన్ని డీకోడ్ చేసి ఒకళ్ళు ఈ టాటూస్ అన్నిటికీ ఒక మీనింగ్ ఉంది ఇది ఉంది నాకు ఇది అర్థమైంది అది అర్థం మూడు లైక్లు వ్యూస్ ఉన్నాయి ఇప్పుడు ఏమి లేదు చూడాలి పోస్టర్ లో కూడా చెక్ అని ఉంది కదా ఆ మధ్యలో హార్ట్స్ లాగా ఉంది అక్కడ కే అని ఉంది దీనికి ఎన్నిటికీ ఏంటి అర్థం అని అడిగారు సుద్దోసి బుద్ధోసి నిరంజనోసి అని ఎప్పుడు మర్చిపోయాను దీని కరెక్ట్ మీనింగ్ తెలిసిన వాళ్ళకి నితిన్ తో కాఫీ మనం పుట్టినప్పుడు చాలా స్వచ్ఛగా మచ్చలేకుండా పుడతాము మనం పోయేలోపు కూడా అట్లీస్ట్ ఒక్క క్షణమైనా అలా బతకాలని నా కోరిక అనమాట సో దాని మీద నా క్యారెక్టరైజేషన్ కి చిన్న ఉంటుంది ఒకటి సో అది దాని తప్ప ఈ కింగ్ అనేది హీరో సినిమా హీజ్ అ హీరో హీజ్ అ కాన్ మ్యాన్ వాడికి వాడే కింగ్ హీరోకి మనీ కావాలి హీజ్ డూయింగ్ ఆల్ ఫ్రాడ్స్ బిజినెస్ అందుకే ఇక్కడ కాయిన్ టాటూ మనీ ఇప్పుడు అడ్డు కూడా ఇప్పుడు అంత ఫ్లోలో కానీ రెండు కాంట్రాస్ట్లు ఒక పక్క కాన్ మ్యాన్ ఇంకో పక్క హై ఐక్యూ అంటే జస్ట్ జైల్లో అట్లాంటి అట్మాస్ఫియర్ లో చెస్ నేర్పిస్తే నేర్చేసుకొని అసలు నెక్స్ట్ లెవెల్ వరకు వెళ్ళిపోయారు సో చూసుకుంటే రెండు చాలా వెర్సటైల్ రోల్ ఇది దానికోసం ఏదన్నా అంటే లైక్ డిడ్ యూ లెర్న్ చేస్తా లేకపోతే చెస్ నాకు వచ్చిన చెస్ మామూలు స్కూల్లో ఉన్నప్పుడు ఆడేవాడిని అండ్ ఈ సినిమాలో చెస్ నేను అంత ఈజీగా లైక్ ఐ వాంట్ లెర్న్ నేను నేర్చుకునే దానికి ఒక సీన్ ఉంటుంది ఒక సపరేట్ సీన్ ఉంటుంది ఇప్పుడు చెప్తే మళ్ళీ సీన్ చెప్తా ఉంటుంది సో ద వే ఐ లెర్న్ చెస్ అండ్ ఐ బికమ్ బిగ్ ప్లేయర్ ఇన్ చెస్ దానికి సపరేట్ సీన్ ఉంటుంది ఒకటి ఆ సీన్ బట్టి నేను అలా చెస్ బాగా ఆడతాను సినిమాలో ఏదో ఏదో సినిమా హీరో కాబట్టి నేను చెప్పగానే నాకు వచ్చి కాబట్టి టక్ టక్ అలా ఉంటుంది ఏదో లాంగ్ షాట్ లో కూడా ఏదో మూవ్ చేసేస్తే అయిపోతుంది అన్న ఇది లేదు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా చాలా మూవ్స్ ప్రాక్టీస్ చేసి కెమెరా ప్రీ రోల్ రోల్ చెప్పిన దగ్గర నుంచి యాక్షన్ చెప్పే దగ్గర నుంచి మూవ్మెంట్స్ కరెక్ట్ గా ప్రాక్టీస్ చేసి చేసేవారు ఆడియన్స్ గా కీన్ గా అబ్జర్వ్ చేస్తే ఆ డీటెయిల్స్ బాగా సో ఎలాగో ఇంకొన్ని రోజుల్లో రిలీజ్ అవుతుంది సినిమా మా కోచ్ గారే చెప్తే గ్రాండ్ మాస్టర్ అవుతారా ఇంతకీ నితిన్ గారు స్టోరీ చెప్పేస్తారు నేను నిన్న దానిలో కూడా అంట నాకు చిరంజీవి గారికి ఇద్దరం ఒకే సినిమా నుంచి వచ్చాం కదా మా దాదాపు మంచి పల్లెకి ఇద్దరు కలిసేసి సో మొన్న చిరంజీవి గారు ఏదో అంటా ఉన్నారు మీ ఉప్పిన ప్రియ నాకు చాలా ఆవేశం స్టోరీ చెప్పేస్తాను ఆయన ఏదో సినిమాకి చెప్పేశాడు చెప్పేస్తాను నాకు కూడా నిన్న ప్రెస్ మీట్ లో ఎక్కడో చెప్తూ చెప్తూ నితిన్ నితిన్ గురించి మాట్లాడుతూ నితిన్ సో నైస్ బాయ్ అవి చెప్తూ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తూ స్టోరీ చెప్పేస్తున్నాను అడిగితే ఏంటంటే అమ్మ తనకి అంటే ఈజీగా నేర్చుకోవడం కదా తనలో ఏదో అంటే పుట్టుకతో వచ్చింది అంటాం కదా అలాంటి క్వాలిటీ ఒకటి ఉంటుంది అనమాట అదే తను ఆడే విధానం చూసి చెస్ స్టన్ అయిపోతుంటాడు ఇట్లా ఎట్లా ఆడుతున్నాడు అని అది చూసి నడుస్తుంది అనమాట సో 29th ఫిల్మ్ మీకు సో జయం దగ్గర నుంచి ఇప్పుడు ఇంకొక
1 year complete అయిపోతే 20 years of industry. Yeah, almost మీ జర్నీ. సో 2002 లో స్టార్ట్ చేసి 2022కి 20 years అయిపోద్ది. అండ్ ఇండస్ట్రీలో ఎస్పెషలీ టాలీవుడ్లో లేడీ లక్ గురించి, పెళ్ళైన తర్వాత రిలీజ్ అయ్యబోతున్న సినిమాల గురించి ఒక ప్రత్యేక ఇది ఉంటుంది. అంటే ఏమంటారంటే పెళ్ళైపోయింది కాబట్టి ప్రతిదీ హిట్టే, ప్రతిదీ హిట్టే అనేది. సో పెళ్ళైన తర్వాత రిలీజ్ అవుతున్న ఫస్ట్ ఫిల్మ్ చెక్. అంత సైలెంట్ గా లాక్డౌన్ లో ఎలా జరిగిపోయింది అంటే లాక్డౌన్ లో సైలెంట్ గా లాక్డౌన్ కాబట్టి సైలెంట్ జరిగింది. లాక్డౌన్ లో కూడా గ్రాండ్ జరిగేది, లాక్డౌన్ కాబట్టి సైలెంట్ జరిగింది. పెళ్ళైన తర్వాత లేడీ లక్ అన్నారు కదా, సినిమా రావటం హిట్ అవటం అలాంటిది ఏదో ఉంటే లక్లు ఉంటాయి. ఈ సినిమా ఎంత గొప్పది అంటే తనకు పెళ్లి చేసింది. ఆ ప్రెషర్ ఏమన్నా ఉందా లేకపోతే మీ వైఫ్? కలిసి చూడబోతున్నారు కలిసి అంటే నా సినిమా రిలీజ్ కి ఐమ్ గోయింగ్ టు బి ఇన్ తిరుపతి. సో మై వైఫ్ షీ గోయింగ్ వాచ్ ద మూవీ ఫస్ట్ మార్నింగ్. సో అట్ ద సేమ్ టైమ్ ప్రియా ఈ సినిమాలో ఒకటే ఒక సాంగ్ ఉంది అని అన్నారు. ఆ సాంగ్లో అన్న మా ఫ్యాన్స్కి కడుపు నిండా మిమ్మల్ని చూసుకునే, మీ ఎక్స్ప్రెషన్స్ చూసుకునే అవకాశం ఉంటుందా? ఐ థింక్ దట్ వన్ సాంగ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ బికాజ్ ఐ రియలీ హ్యాడ్ అన్ అమేజింగ్ టైమ్ షూటింగ్ ఫర్ ఇట్. వీ జస్ట్ షాట్ ఫర్ ఇట్ ఐ థింక్ 2 weeks బ్యాక్ ఇన్ గోవా అండ్ ఐ రియలీ ఎంజాయ్ షూటింగ్ అండ్ నౌ ఐఎమ్ హమ్మింగ్ ద సేమ్ సాంగ్ అగైన్ అండ్ అగైన్ మై మైండ్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ I think the visuals have also come out really well. I really enjoy watching also. Cinema beginning lo yadbhavam tadbhavati ani idu ostundi, being you a writer of the film and me iddariki unna, no generally films and all, so dani gurinchi enti, what is there is one peculiar language in the film anu nunchi anantam varaku and Nitin is also speaking a lot of aham niyatim nischame ante nee raataki nuve brahmavi ane nu raase raata ni brahma anedo chepi pratikinchu budi question nan enduku adigindi naa sanskrit anta telso చంద్రశేఖర్ ఏలేటి గారు ఇక్కడ లేరు, పోనీ మీరన్నా రిప్రజెంట్ చేసే ఏదన్నా దాని గురించి. మొదటి నుంచి ఉన్న వ్యక్తి కంపెనీ ఆర్టిస్ట్ ని ఆయన చెప్పే డైలాగ్ యాస్ ఇట్ ఇస్ గా చెప్తాను తప్ప దాని మీనింగ్ ఏంటంటే ఏంటి తద్భవతి అంటే మన మనసులో ఏం భావం ఉందో అదే మన జీవితం అవుతుంది అని చెప్పడం. ఓకే ఇంకో పక్క నితిన్ గారు మీరు చేస్తున్న సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ఉంది అని అన్న తర్వాత ఆవిడతో ఒక సాంగ్ లేదేంటి, ఆవిడతో ఒక కాంబినేషన్ లేదేంటి? అసలు సాంగ్ లేదు, ఒక్క లవ్ సీన్ కూడా లేదు. ఈ సినిమాలో లవ్ సీన్ అంటే మా దగ్గర లవ్ సీన్ కొంచెం క్యూరియాసిటీ కలిగింది. అసలు ఇస్ రకుల్ బీయింగ్ అంటే సపోర్టివ్ టు యు, అసలు ఆవిడ ఆటలో భాగమా లేకపోతే? కాదు నేను చెప్పేయబోతున్నా అట్లా కాదమ్మా. సో అది కొంచెం అదైతే క్లియర్లీ అర్థమైంది మీకు సపోర్ట్ చేస్తున్నారా ఆవిడ చేయట్లేదా ఏంటి అనేది. అది మాత్రం కొంచెం సస్పెన్స్ మూవీ చూస్తున్నంత సేపు అదే డౌట్. దానికి అయితే చెక్ పెట్టారు. సో చెస్ లో రకరకాల ఉంటాయి కదా, మీరు కాయిన్స్ అని అంటారు, కాయిన్స్ కాయిన్స్ అని అంటారా? పాన్స్ అంటే బట్టలు. సో ఒక్కొక్క దాని గురించి కొన్ని మీనింగ్ ట్రైలర్ లో చెప్పారు. అవును, అంటే ఏనుగైతే దాని దారి రహదారి అని, ఒంటి మీద ఒక కన్నేసి ఉంచాలని చెప్పేసి. సో మీకు మీరు ఇఫ్ యూ హ్యావ్ టు కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ చెస్ కాయిన్ దెన్ హూ వుడ్ యూ బి? హార్స్. నేనైతే మినిస్టర్ అనుకుంటున్నాను, ఎందుకంటే చెప్పేస్తా సిచ్యువేషన్ తగ్గట్టే మూవ్ అవుతుంది. అంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటలెక్చువల్ పర్సన్ ఎవరైనా కలిస్తే వాళ్ళతో ఎలా మాట్లాడాలో తనకు తెలుసు. అంత కాదు ఎవరైనా కొత్తగా భయపడుతూ తనకు అది చెప్పడానికి వచ్చినప్పుడు వాళ్ళతో కూడా కంఫర్ట్ ఇస్తాడు. సో దట్ డజంట్ హ్యాపెన్ విత్ ఎవరిబడి. ఇందాక సార్ చెప్పినట్టు చాలా మంచిగా అని పేరు ఊరికే రాదు, దాని వెనకాల చాలా ఒరిజినాలిటీ ఉంటుంది, ఎఫర్ట్ రెండు ఉంటాయి. దట్ ఈస్ నితిన్.
మంత్రాన్ని ప్రేక్షకులు మేమందరం అంటున్నాము, మీరేమో గుర్రం అని అంటున్నారు. ఎందుకు? దానికి మనసులో గుర్రం ఉంది. ఎందుకంటే సినిమాలో ఆ చెట్లు గుర్రం ఉంది కాబట్టి మేము గుర్రం సినిమాకి లింక్ చేసుకుంటాం. ఓకే సో ప్రియా, ఇఫ్ యూ హ్యాడ్ టు కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీ ఆఫ్ ది చెస్? ఐ థింక్ ఐల్ గో విత్ ద రుక్ బికాజ్ ఐ యామ్ వెరీ, ఐ యామ్ యూజువల్లీ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇన్ బ్లడ్, సో ఐ థింక్ స్ట్రైట్. స్ట్రైట్, ఓకే. మీరు? నేను ఇంకేం మిగిలాయా? ఉంటే గుర్రం అయిపోయింది, ఎలిఫెంట్ అయిపోయింది, మంత్రి అయిపోయింది. సెకండ్ ఆటో. థ్యాంక్స్ అమ్మా. నేను ఏం నా దారి రాదా ఎందుకంటే నేను తను చెస్ ప్లే చేయాలనుకుంటే చేస్తాను. అదే అంటే నా సైజ్ కి ఏమి అనేస్తాను అనుకోండి, హెల్ప్ చేసాను. యాక్చువల్ గా ఉంటేనే సరే, ఉంటేనే. ఓకే, ఇందాక నేను అనుమతున్నాను, నన్ను అడుగుతాను రాదా, ఇంకా నేను అనేస్తాడేమో అనుకుంటున్నాను. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ ద మ్యూజిక్ ఆఫ్ ద ఫిల్మ్. కళ్యాణ్ మలిక్ గారు అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు అని ఈ సినిమా చూసిన తర్వాత మీరు డిక్లేర్ చేయడం జరిగింది. బట్ నితిన్ గారి సినిమాలో ఒకటే ఒక పార్ట్ ఏంటండి? అంటే ఇంకోటి అంటే అంటే ఒకటే పాట, బట్ సినిమా చూస్తున్నంత సేపు అసలు మీకు ఆ ఫీలింగ్ రాదు. మీకు పాటలు ఎందుకు లేవు, ఇంకా పాట ఉంటే బాగుండు బాగుండు అనే ఫీలింగ్ రాదు. ఉన్న ఉన్న ఒక పాట కూడా మీరు చూసి అసలు ఏ పాట కూడా లేకుంటే బాగుంటుందేమో కదా అని మీకు మీకు ఫీల్ రావచ్చు. సినిమా అంత గ్రిప్పింగ్గా వెళ్తుంటుంది, సినిమా ఒకటే స్టోరీ కంటెంట్ 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 వెళ్తుంటుంది. సో పాటలు లేవు అనే మిస్సింగ్ ఫీలింగ్ అస్సలు రా సినిమాలో. ఇప్పుడు కళ్యాణ్ మలిక్ గురించి అడుగుతానని చెప్పి ఒకే పాట ఏంటంటే అది డైరెక్టర్ని కదా అడగాలి. అంటే కళ్యాణ్ మలిక్ ఒక పాటే చేయగలిగి ఐదు పాటలు కావాలంటే స్టోరీకి బేసిక్గా సాంగ్స్ అవసరం లేదని అన్నట్టు మీరే అన్నారు. కళ్యాణ్ మలిక్ క్వశ్చన్కి అది ఎలా రిలెవెంట్ అని సరే టాక్ సంథింగ్ అబౌట్ కళ్యాణ్ మలిక్ గారు. సినిమాలో ఉంది ఒకే పాట, ఆ పాట బాగా ఇచ్చారు. అండ్ సినిమా టోటల్ మొత్తం డిపెండ్స్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సినిమా అంతా ఇట్ హాస్ టు ఎలివేట్ ద సినిమా. అండ్ యాక్టింగ్ చేసిన నాకే చాలాసార్లు నేను డబ్బింగ్లో చూశాను, ఆవిడలో చూశాను. మళ్ళీ సినిమా చూస్తున్నప్పుడు ఐ గాట్ గూస్ బంప్స్ ఇన్ 2-3 ఎపిసోడ్స్. అంత బాగా ఆర్ఆర్ అండ్ డెఫినెట్లీ టుక్ ద సినిమా టు అనదర్ లెవెల్. డెఫినెట్లీ ఆల్ విల్ బి షాక్డ్ ఇన్ థియేటర్. మా సినిమా మూడ్కి ఆర్ఆర్కి చాలా బాగా నిన్న చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో కూడా అన్నారు 50% నా కాంట్రిబ్యూషన్ అయితే 50% కళ్యాణ్ మాల్ తీసుకున్నాను. అంత క్రెడిట్ ఇచ్చారు అన్న. మీరు ఫ్రెండ్ రోల్ చేశారా, ఏం చేశారు నాకు తెలియదు. మొత్తం స్టోరీ చెప్పానా? అంటే చాలా అసలు అన్యూజువల్ యాంకర్. అసలు ఫ్రెండ్ రోల్ చేశారా, ఏ రోల్ చేశారు? అడ్వాన్స్ సస్పెన్స్. అది కూడా అన్ని సస్పెన్స్ అయితే ఎలాగండి? నేను అన్నీ చెప్పేస్తున్నాం కదా. మిగతా అంటే ఏం చెప్పారు? ఒకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒకటి చెప్పగలను, చందు ఆయన ఏ ఫిల్మ్ లో నేను చేసినా నాకు ఒక సెపరేట్ ఇది ఉంటుంది. ఇందులో కూడా అటువంటి సో అది ఇందులో బాగా వర్క్ అవుట్ అయింది. మళ్ళీ కొంచెం ఫన్ ఉండే క్యారెక్టర్, కొంచెం సింబలా హి గివ్స్ ద మచ్ నీడెడ్ కామిక్ రిలీఫ్. ఇస్ ద కామిక్ రిలీఫ్ అంటే ఓ సీరియస్ దీంట్లో, సీరియస్ దీంట్లో తిన ఇచ్చే ఆ పంచు గించులు ఇట్ వర్క్స్. ఓకే ఓకే. ఇంకో పక్క ఈ రోజు మనం ఇంత అంటే చెక్ లాంటి విజువల్లీ చాలా పెద్ద సినిమా మీరు మా ముందుకు తీసుకురాగలుగుతున్నారంటే ప్రొడ్యూసర్ అండ్ మన ప్రొడక్షన్ హౌస్ భవ్య క్రియేషన్స్ గురించి మాట్లాడుకోవాలి. సో ఆనంద్ ప్రసాద్ గారితో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? అంటే ఇలాంటి ఒక కంటెంట్ బేస్డ్ సినిమాని సాంగ్స్ లేకుండా అంటే ఏమంటారు కామెడీ ట్రాక్స్ అవి లేకుండా జస్ట్ కథను నమ్మి పెట్టే వాళ్ళు చాలా తక్కువ తక్కువ మందిలో ఈయనొకరు. అండ్ ఇంత ఖర్చు పెట్టి ఇంత నమ్మి చేశారు సినిమాని. సో డెఫినెట్లీ మాకంటే కూడా సినిమా పెద్ద హిట్, ఆయనకి చాలా డబ్బులు పేరు రావాలని ఐఎమ్ రియల్లీ హోపింగ్. సో సినిమా చూసాక హీ ఆల్సో ఈస్ వెరీ హ్యాపీ అండ్ ఈస్ వెరీ కాన్ఫిడెంట్. సో ఇలాంటి వాళ్ళు ఉంటే ఇలాంటి కంటెంట్ బేస్డ్ సినిమాస్ ఇంకా ఎక్కువ వస్తాయి. నెక్స్ట్ చేయబోతున్న సినిమా కూడా ఇస్ ఆల్సో వెరీ యూనిక్ కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్ లాగానే మీరు చేస్తుంది. సో ఇస్ ఇట్ లైక్ నితిన్ గారిని ఇప్పటి నుంచి మేము లవ్ స్టోరీస్ అంటే జనరల్ మీరు ఇంతకు ముందు చేసిన సినిమాస్లో కాకుండా వెరైటీ ఆఫ్ ఫిల్మ్స్ లో చూడబోతున్నామా మిమ్మల్ని? యా డెఫినెట్లీ. అండ్ లవ్ స్టోరీస్ కి ఐ థింక్ ఫర్ వైల్ ఐ థింక్ ఐల్ గివ్ ఇది బికాజ్ పెళ్ళి అయిపోయింది. పెళ్ళం కాదు, నేను అన్నట్టు 20 ఇయర్స్ నుంచి చేస్తున్నాను సేమ్ అవే లవ్ స్టోరీ. లవ్ స్టోరీ నాడే దాని ఫ్యామిలీ ఉన్న యాక్షన్ ఉన్న మెయిన్ మాక్సిమం ఇవే కదా. ఇక్కడ ఆకొచ్చింది నాకు ఐ గాట్ బోర్డ్ ఆఫ్ లవ్ స్టోరీస్ అండ్ సో అందుకే ఐ వాంట్ టు ట్రై, ఐ వాంట్ ఎక్స్పెరిమెంట్, ట్రై న్యూ అటువంటి
సో అదన్నమాట సినిమా గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాము అండ్ అట్ ది సేమ్ టైం కొంచెం ఏమైనా లీక్ చేస్తారా అని అన్ని విధాలుగా ట్రై చేశాను చాలా కష్టపడ్డాను అని అన్నారు. లైక్ వైజ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. సో ఈ సినిమా గురించి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను తెలుగు సినిమాలో ఇది లగన్ లాగా ఒక ట్రెండ్ సెటర్ అవుతుందని అనుకుంటున్నాము. అంటే నితుని నేను యాక్ట్ చేసామని కాదు, ఎందుకంటే ఆ సినిమాకున్నటువంటి ఇది ఉంది. తర్వాత తెలుగు సినిమాకి ఇది ఒక కొత్త ఆవిష్కరణ అవ్వచ్చు. అంటే ఇక తెలుగు సినిమాలో డిఫరెంట్ డిఫరెంట్ ఫిల్మ్స్ రావడానికి చాలా అవకాశం ఉందన్నమాట. నేను ఫీల్ అవుతా ఉంది తెలుగు ఆడియన్స్ తరపు నుంచి, బికాస్ వీఆర్ ఆల్ వెరీ వెల్కమింగ్, వెల్కమ్ టు ది ఇండస్ట్రీ. అండ్ జస్ట్ ఇంకా మీరు చాలా మంచి యూనిక్ రోల్స్, సబ్జెక్ట్స్ అన్ని చేయాలి, చాలా మంచి కాంబినేషన్స్లో చేయాలని కోరుకున్నాను. సో ఇస్ దర్ ఎనీథింగ్ దట్ యూ వాంట్ టెల్ ద ఆడియన్స్? ఐ లైక్ టు టెల్ దమ్ దట్ దిస్ ఇస్ అ వెరీ వెరీ స్పెషల్ మూవీ ఫర్ మీ. ఆబ్వియస్లీ దిస్ మై ఫస్ట్ మూవీ అండ్ ఐ జస్ట్ వాంట్ టు సే దట్ ప్లీజ్ డూ వాచ్ ఇట్. వీఆర్ ఆల్ కమింగ్ టు యూ ఆన్ ద 26th of Feb. So take all the necessary precautions, wear masks and go and watch and keep supporting and, you know, loving us. Career lo ek different cinema try chesanu and it's coming out on the 26th of this month. So happy ga, this will be a different experience for you all. Cinema ellandi chudandi, take necessary precautions, wear masks and enjoy the movie only on the big screen. Yes, so adanamata Bhavya Creations. ఇంటర్వ్యూ కూడా మాస్క్ పెట్టుకుని చెప్పొచ్చు కానీ డబ్బింగ్ ఇంకెవరో చెప్పారు అనుకుంటారు, లిప్ మూమెంట్ లేకపోతే ప్రాబ్లం. ఏం లేదు సార్, మామూలుగా నితిన్ ఎక్కువ ఇంటర్వ్యూలు చేస్తున్నాను బాధపడుతున్నాను కదా, మాస్క్ పెట్టుకుని ఒకటి చేసేస్తే దట్ కెన్ యూస్ ఫర్ డబ్బింగ్ ఒకటే ఇంటికి వెళ్ళిపోతే. ఇది బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అట్ ద సేమ్ టైమ్ ఆడియన్స్ ఎవరైతే ఇంటర్వ్యూ చూస్తున్నారో క్యాచ్ చెక్ ఇన్ థియేటర్స్ ఆన్ ఫెబ్ 26th. థ్యాంక్ యూ.